ప్రస్తుతం రామ్ చరణ్ వెటర్నటీ లీవ్ లో ఉన్నాడు. మెగా ప్రిన్సెస్ తో టైం స్పెండ్ చేస్తూ కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. మరి గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటి అంటే, లీవ్ అంటే లీవే. ఏదైనా మెగా ప్రిన్సెస్ కు పేరు పెట్టిన తర్వాతే అంటున్నాడట. ఇంతకీ గేమ్ చేంజర్ సినిమా ఎంతవరకు వచ్చింది? ఈ డీటెయిల్స్ పై స్క్రీన్ ప్లే మీకు ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇవ్వబోతోంది. బాబు లేదా పాప ఎవరు పుట్టినా ఏ పేరు పెట్టాలనేది ముందుగానే మెగా కపుల్ డిసైడ్ అయి ఉన్నారు. త్వరలోనే పేరు చెప్తామని అంటున్నారు. అంతేకాదు, మెగా ప్రిన్సెస్ కు సంబంధించిన చాలా కార్యక్రమాల్లో వీరిద్దరూ పాల్గొనాల్సి ఉంది. అందుకే చరణ్ ప్రస్తుతానికి గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి డైరెక్టర్ శంకర్ ని అడిగి పెటర్నిటీ లీవ్ ఎక్స్టెండ్ చేసినట్లుగా సమాచారం. జూన్ అంతా మెగా ప్రిన్సెస్ తో టైం స్పెండ్ చేసి జూలై నుంచి గేమ్ చేంజర్ షూటింగ్ లో పాల్గొనేందుకు చరణ్ రెడీ అవుతున్నాడని సమాచారం. అంతేకాదు, ఇప్పటి వరకు శంకర్ ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ మొత్తాన్ని కంప్లీట్ చేశాడని, కొత్త షెడ్యూల్ నుంచి పూర్తి స్థాయిలో టాకీ పైన దృష్టి పెట్టనున్నాడని సమాచారం. రామ్ చరణ్ పెటర్నిటీ లీవ్ పై ఉండటంతో శంకర్ మరోవైపు చకచక ఇండియన్ టూర్ షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ షూట్ చేస్తున్నాడు శంకర్. అన్ని కుదిరితే ఇండియన్ టూను సంక్రాంతికి, ఇక చరణ్ నటించే గేమ్ చేంజర్ ను వేసవిలోనూ రిలీజ్ చేయాలనుకుంటున్నాడు శంకర్.